క్వశ్చన్ నెంబర్ 42, ప్రొటెక్షన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ సేఫ్ గార్డింగ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ఈజ్ అ ఆప్షన్ ఏ ఫండమెంటల్ రైట్, ఆప్షన్ బి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆప్షన్ సి ఫండమెంటల్ డ్యూటీ, ఆప్షన్ డి బోత్ ఏ అండ్ బి. ద క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ డ్యూటీస్, వెరీ ప్రమినెంట్ ఏరియాస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ వీ మస్ట్ మేక్ వెరీ సౌండ్ అండ్ వెరీ కేర్ఫుల్ స్టడీ ఆఫ్ దీస్ పోర్షన్స్ టు ఆన్సర్ సచ్ క్వశ్చన్స్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ బి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇన్ ద ఆర్టికల్ 48A ఇట్ ఈస్ మెన్షన్డ్ దట్ ఇట్ విల్ బి ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్ స్టేట్మెంట్స్ ద గవర్నమెంట్ ఆల్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్స్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ లోకల్ గవర్నమెంట్స్ టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద ఎన్వైరన్మెంట్ అండ్ టు సేఫ్ గార్డ్ ద ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ఆఫ్ ద కంట్రీ. హెన్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఇస్ ఆప్షన్ బి. ప్రశ్న సంఖ్య 42, పర్యావరణ కా సంరక్షణ తథా సంవర్ధన్ ఔర్ వన్ తథా వన్య జీవో కి రక్షా, వికల్ప్ ఏక్ మౌలిక అధికార హే, వికల్ప్ బి రాజ్య కా నీతి నిర్దేశక తత్వ హే, వికల్ప్ సి ఏక్ మౌలిక కర్తవ్య హే, వికల్ప్ డి ఏ ఔర్ బి దోనో హే. తో ప్రశ్న భారత్ కే సంవిధాన్ కే బడే హీ మహత్వపూర్ణ హిస్సో యానీ మౌలిక అధికార, నీతి నిర్దేశక తత్వ ఔర్ మౌలిక కర్తవ్య पर आधारित है और इस हिस्से का बड़ा सावधानीपूर्वक और बड़ा गंभीर विस्तृत अध्ययन करना चाहिए जिससे ऐसे प्रश्नों का उत्तर दिया जा सके. और वैसे भी हिस्सा भाग 3-4 ये बड़े महत्वपूर्ण हिस्से हैं भारत के संविधान के. तो जैसा कि भारतीय संविधान के अनुच्छेद 48 का में व्यवस्था दी गई है कि राज्य, राज का अर्थ केंद्र सरकार भी है, राज्यों की सरकारें भी हैं, स्थानीय सरकारें भी हैं, कि उनका यह प्रयास रहेगा कि पर्यावरण का, देश के पर्यावरण का संरक्षण और संवर्धन किया जाए तथा देश के वनों और वन्यजीवों को संरक्षण का प्रदान किया जाए. तो प्रश्न का सही उत्तर विकल्प बी है.